రానున్న ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాం ఖచ్చితంగా ఒప్పిస్తాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు రెండు పేల పంతొమ్మిది నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చామని రానున్న ఎన్నికల్లో పొత్తు పార్టీలను ఒప్పిస్తామంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గురువారం మంగళగిరి కార్యాలయంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఒక కూటమిలా ఉంటుంది అన్ని పార్టీలు ఉండవు కమ్యూనిస్టు పార్టీలను గౌరవిస్తాం కమ్యూనిస్టులు కూడా కలిసి రావాలంటూ కోరారు ప్రతి పార్టీకి వారుదైన ఓటింగ్ ఉంటుంది వ్యతిరేక ఓటు చేరని అని చెప్పడానికి కారణం వైసీపీనే అంటూ పేర్కొన్నారు మేమున్నామని ఉనికి చెప్పుకోవటానికి పొలిటికల్ పార్టీ పెట్టలేదన్నారు అలాగైతే స్వచ్ఛంద సంస్థ పెట్టుకోవచ్చు పార్టీ పెట్టడానికి ఐదేళ్లు అధ్యయనం చేశానని పవన్ వివరించారు ప్రతికూల పరిస్థితుల్లో జనసేనకు ఓటింగ్ వచ్చిందన్నారు గత ఎన్నికల్లో వివరించారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వేరే పార్టీలను ఒప్పిస్తాం కొంతమంది ఒప్పుకోకపోవచ్చు సీఎం అభ్యర్థిగా ఉంటేనే పొత్తు పెట్టుకోండి అని కొంతమంది అంటున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కనీసం ముప్పై నుంచి నలభై స్థానాల్లో గెలిచి ఉంటే సీఎం వాదనకు బలం చేకూరేదంటూ అభిప్రాయపడ్డారు అలా అయితే కర్ణాటకలో ఛాన్స్ ఉండేదన్నారు ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం అంటూ క్లారిటీ ఇచ్చారు ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్రస్థాయి పర్యటన చేస్తామన్నారు గౌరవానికి భంగం కలగకుండా పొత్తులతోనే ముందుకెళ్తామన్నారు మా బలం మీదే ఆధారపడి సీట్లు ఉంటాయని పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు తనను సీఎం చేయాలని టీడీపీ బీజేపీని అడగనన్నారు తన సత్తా ఏంటో చూపించి అప్పుడు అడుగుతానంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు Pragna Media. Media, please do like, share, and subscribe. Please subscribe to Pragna Media. Please like, share, and comment if you like the video. Pragna Media.